వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి తీర్థం పుచ్చుకున్నటువంటి దళిత సోదరులు నందవరం నుంచి పార్టీలోకి చేరడం జరిగింది. దాదాపు 80 కుటుంబాలు స్వామిగారి ఆధ్వర్యంలో, గురుస్వామిగారి ఆధ్వర్యంలో ఈరోజు చేరడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా దళితులను మోసం చేసినటువంటి ప్రభుత్వంగా చరిత్రలో నిలబడిపోయిందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఒక డాక్టర్ సుధాకర్ కావచ్చు, అదే రకంగా అనేక మంది దళితుల్ని ఎన్నో రకాలుగా కార్పొరేషన్ లోన్లు, ఎన్నో రకాలుగా ఈరోజు దళితుల్ని ధనికులు చేయాలని చెప్పి ఇన్నోవాలు కూడా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలో ఈరోజు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి సాయం చేయకుండా అన్ని కార్పొరేషన్లు తొలగించడమే కాకుండా ప్రశ్నించినటువంటి దళితులకు గుండు కొట్టినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ పార్టీకే దక్కింది. మరి ఈరోజు చూస్తున్నాం, కులాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, పనికిమాలిన మాటలు మాట్లాడడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యం, చెప్పిన మాటలు తప్పడమే తప్ప ఇంకా చేసిందంటూ ఏమీ లేదు. సామాన్యుడు బ్రతికే పరిస్థితిలో లేడు, ధరలన్నీ పెరిగిపోయినాయి. ఇంకో పక్కన రైతుల పరిస్థితి చూస్తే అగమ్య గోచరం. నకిలీ విత్తనాలు ఒక పక్క, పడకూడని సమయంలో వానలు పడతాయి, అవసరమైనప్పుడు పడాల్సిన నీళ్లు ఎక్కువైపోయి పచ్చికరు వస్తే ఆ రోజు ప్రతి ఎకరాన్ని కాపాడుకుంటానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక్క రైతును పరామర్శించే స్థితిలో లేడు, ఒకరికి సాయం చేసే పరిస్థితి లేడు. ఏం చేస్తున్నారు రైతు భరోసా కేంద్రాల్లో చెప్పండి, ఒక్క రూపాయి ఏ రైతుకైనా సాయం చేశారా? ఈరోజు దళితుల పట్ల ఈరోజు మాటలు తప్ప ప్రేమ, మాటల్లో ప్రేమ ఉంది తప్ప క్షేత్రస్థాయిలో పనులు చేసేదంటే ఏమీ లేదు. ఒక్క కార్పొరేషన్లో కానీ ఒక్క రూపాయి ఎక్కడన్నా దళితులకు ఇచ్చింది చెప్పండి? పేరుకు మాత్రం ఈరోజు ఓటు బ్యాంకు కోసం వాడుకోవడం, వీళ్ళ పెత్తందారీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెత్తనం చేయడానికి తప్ప ఇంకా ఏమీ లేదు. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున ఒక్క తెలుగుదేశం పార్టీ అయితేనే న్యాయం చేస్తుందని చెప్పి ఈరోజు వీరందరూ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఇట్లాగే రానున్న రోజుల్లో కూడా భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీని మద్దతు పలుకుతూ ఒక పక్క యువగలం నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర, ఇంకో పక్క ప్రాజెక్టుల మీద భేరి యుద్ధ భేరి చేస్తూ చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం వరకు పోతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో, మా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఏదైనా కావాలంటే ఒకటే అడుగుతారు, సాగునీరు, త్రాగునీరు. ఇటు రైతులు సంతోషంగా ఉండాలంటే సాగునీరు కావాలి, ఇటు త్రాగునీరు. వలసలకు పోతున్నారు, పనులు లేక మా బిడ్డలందరికీ ఇటు ఈ ప్రాంతం నుంచి పోతుంటే కనీసం ఉద్యోగ అవకాశాలు ఇచ్చిందంటూ ఏమీ లేదు. కేవలం వాలంటీర్ల పేర్లు చెప్పి అరకొరగా 5,000 ఇచ్చుకుంటూ ఆ వాలంటీర్లను మభ్యపెట్టుకుంటూ మేము ఉద్యోగాలు ఇచ్చేసామని చంకలు కుదుకునేటువంటి ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది. ఈరోజు ఎమ్మెగనూరు నియోజకవర్గంలో నందవరం నుంచి దాదాపుగా 80 కుటుంబాల దళితులు వైసీపీ పార్టీ నుంచి పేర్లతో సహా మీకు ఇవ్వడం జరుగుతుంది. వారందరూ ఇక్కడికి వచ్చినందుకు, పార్టీ తీర్థం పుచ్చుకున్నందుకు కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, దళితుల యొక్క శక్తిని రాజ్యాంగ నిర్మాణ నేత అయినటువంటి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఈ వైసీపీ ప్రభుత్వం వారి సొంత రాజ్యాంగంతో ముందుకు పోతోంది. ఈ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసేటువంటి ఈ పార్టీకి దళితుల చేరికతో తెలుగుదేశం పార్టీతో పునాదులు కదులుతాయి. ఇక్కడి నుంచి ఆరంభమైంది ఈ యొక్క వైసీపీ పతనం. మళ్ళీ మనందరం కూడా, కార్యకర్తలు ఇక్కడ వచ్చినటువంటి మీ అందరూ కూడా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ జెండాని గెలిపించి రెపరెపలాడించేంత వరకు కూడా నిద్రపోకూడదని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరుకుంటూ మరొకసారి వీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.